చట్టాలను గౌరవించని సీఎంను మనమెందుకు గౌరవించాలన్నారు సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. కార్మికులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, వారికి వామపక్షాలు అండగా ఉంటాయని చెప్పారు. ఈ సమ్మె రానున్న రోజుల్లో సకల జనుల సమ్మెగా మారుతుందని, దానిని కేసీఆర్ తట్టుకోలేడని మండిపడ్డారు. ఆర్టీసీ విలీనం ఏపీలో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మా కొడుకులాంటి వాడని చెప్పుకుంటారు కేసీఆర్. ఆయన ఈయన 15 రోజులకు 20 రోజులకు ఒకసారి కలబడుతున్నారు. వాళ్ళు విలీనం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వాళ్ళ నిర్ణయం తీసుకుంటే బంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం, తర్వాత ఎదురులేని రాష్ట్రం అని చెప్పుకునేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడంలో వెనుకబడుతున్నది అని చెప్పేసి ఇవాళ అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. కేవలం ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా ఆర్టీసీ కార్పొరేషన్ మొత్తం కూడా ప్రైవేట్పరం చేయాలి, కార్పొరేట్ శక్తులు కట్టబెట్టాలి, భూములు మొత్తం కూడా కాజేయాలి, 60,000 కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం కూడా కాజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కుట్రపూర్వకంగా కావాలని చేస్తున్నది తప్ప ఇంకోటి కాదని అందరికీ అర్థమైపోయింది.